మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు యశ్ రంగినేని, బిగ్ బెన్ సినిమాస్. ఈరోజు అన్నపూర్ణ ఫోటో స్టూడియో అనే సినిమా ద్వారా మీ ముందుకు వస్తున్నాం. ఈ సినిమా జులై 21 రోజు థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కూడా పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్ తర్వాత ఎంత ఎక్సైట్మెంట్తో ఆ సినిమాలు చేశానో అంతకంటే ఎక్సైట్మెంట్తో ఈ సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఈ సినిమా చాలా బాగుంటుంది. మీరు చూస్తే మాత్రం ఒక 2 అవర్స్ ఆఫ్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. దీంట్లో ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఉంది, ఒక క్రైమ్ ఎలిమెంట్ ఉంది, ఒక సస్పెన్స్ ఉంది, అండ్ ఒక ఆర్గానిక్ వే ఆఫ్ అంటే అన్ఫోర్స్డ్ కామెడీ అనేది ఉంటుంది కదా, క్యారెక్టర్స్తో ద్వారా డ్రివెన్ బై క్యారెక్టర్స్, అట్లాంటి కామెడీ ఈ సినిమాలో చాలా ఉంటుంది. మీరు ఒక పాత రోజు ఒక నాస్టాల్జిక్ ఫీలింగ్ తెప్పించే సినిమా. మనం చిన్నప్పుడు ఊళ్ళల్లో మన ఫ్యామిలీస్తో కలిసి తిరుగుతున్నప్పుడు ఆ ఊళ్ళు ఎలా ఉండేవి, ఆ లొకేషన్స్ ఎలా ఉండేవి, ఆ సొసైటీ ఎలా ఉండేది, ఒక ఒక స్వచ్ఛత, ఒక ప్యూరిటీ అంటే ఒక అథెంటిక్ ఫీలింగ్ తెచ్చే సినిమా ఇది. ఈ సినిమా కరెంట్ సిచ్యువేషన్లో, కరెంట్ ట్రెండింగ్ ఎలాంటి సినిమాలు వస్తున్నాయో వాటికి కంప్లీట్గా టోటల్లీ అంటే విభిన్నంగా ఉండే సినిమా ఇది ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే మేము ఒక రెట్రో ఫీలింగ్ తీసుకొచ్చాము ఈ సినిమాలో. అంటే మనం ఒక శోభన్బాబు గారు కానీ, ఇందాక మన చైతన్య చెప్పినట్టు శోభన్ బాబు గారు కానీ, ఎన్టీఆర్ కానీ, వాళ్ళు అప్పుడు ఒక ఫన్ ఉండేది. అంటే ఆ సినిమా చూస్తుంటే ఒక సంథింగ్, ఒక డ్రీమ్ ల్యాండ్ లాగా అనిపించేది. ఇప్పుడేమో అంత రియలిస్టిక్ ఉంటుంది కదా, ఈ సినిమా కూడా అలాంటి లోకంలోకి తీసుకుపోయే ప్రయత్నమే ఇది. కాదంటే మీరు డెఫినెట్గా ఒక 2 అవర్స్ మాత్రం మీకు అసలు డిసప్పాయింట్ చేయదు ఈ సినిమా. చందు ముద్దు గారి స్క్రీన్ ప్లే మీ అందరికి తెలిసిందే, ఓపిటక ద్వారా ఆయన మీ ముందుకు వచ్చారు ఇంతకు ముందుకు. అలాంటి దీంట్లో కూడా చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. మీరు అంటే దానికి అంటే వెరీ ఎంగేజింగ్, అంటే ఒక 2 అవర్స్ ఆఫ్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అండ్ పక్కా కమర్షియల్ సినిమా ఇది. ఇదేదో ఆర్ట్ ఫిల్మా, ఆర్ట్ సినిమా కూడా కాదు. ఎందుకంటే మేము 80s బ్యాక్డ్రాప్ అని, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏదో వేయాలని సినిమా అనుకుంటారు, కానీ దీంట్లో 2 అవర్స్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వీళ్ళందరూ కొత్త వాళ్ళు, అగైన్ పెళ్లి చూపుల్లాగానే అదే టెంప్లెట్లో మీ ముందరికి వస్తున్నాం. వీళ్ళని మీరు బాగా ఆదరించి ప్రోత్సాహిస్తే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. చైతన్య 30 బైట్స్ 21 ద్వారా బాగా పాపులర్ అయింది తెలిసిందే. చాలా మంచి టాలెంట్ ఉన్న ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. ఇది ఒక చిన్న సినిమా అని తీసేయకండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చిన్న సినిమా పెద్ద సినిమా అని అదే ఆ వర్డ్ వింటేనే నాకు చిరాకు. ఎందుకంటే చిన్న సినిమా అనేది మనం డిసైడ్ చేయలేము, మీరు డిసైడ్ చేయాలి. చూసిన వాళ్ళు ఆనందించి దాన్ని ప్రోత్సహిస్తే అది హిట్ అయితే అదే పెద్ద సినిమా అయిపోతుంది. అందుకని దీంట్లో స్టార్స్ లేదని మీరు దీన్ని డోంట్ నెగ్లెక్ట్ ఇట్. ఎందుకంటే అది చాలా అన్ఫెయిర్ అనిపిస్తుంది నా విషయంలో. ఎందుకంటే వచ్చి చూసిన తర్వాత దెన్ యూ జడ్జ్ ద ఫిల్మ్, అది బాగుందా లేదా తర్వాత మీరు మాకు ఫీడ్బ్యాక్ ఇస్తే వీల్ టేక్ హోల్ హార్టెడ్లీ ఆ ఫీడ్బ్యాక్. కానీ చూసి అది డిసైడ్ చేయండి, చూడకుండా ఏదో ఎవరో ఉన్నారు దీంట్లో అని మాత్రం వదిలేకండి. సో ప్లీజ్, ఐ ప్లీడ్, జులై 21 మీ థియేటర్స్లోకి వస్తుంది అన్నపూర్ణ ఫోటో స్టూడియో. అండ్ దీంట్లో మ్యూజిక్ కూడా చాలా బాగుంది, లొకేషన్స్ చాలా బాగున్నాయి. నిజంగా చెప్తున్నా, ఒక పాత రోజులు మంచి పల్లెటూరు వాతావరణంలో, ఒక పండగ వాతావరణంలో జరిగే సినిమా ఇది. కంప్లీట్గా మీరు బాగా ఆనందించే సినిమా అని మాత్రం నాకు కాన్ఫిడెన్స్ ఉంది. లేకపోతే ఇంత ప్యాషనెట్గా మీ ముందుకి వచ్చి మేము మాట్లాడలేము. మా దాని మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాం. జులై 21 ప్లీజ్ వాచ్. నా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అది. ఇది చందుముద్దు గారు నన్ను బాగా పట్టుబట్టి కన్విన్స్ చేసి ఈ క్యారెక్టర్ నా ద్వారా చేయించిండ్రు. ఈ క్యారెక్టర్ గురించి ఎక్కువ రివీల్ చేస్తే దాన్ని కొంచెం దాని ఎసెన్స్ పోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ క్యారెక్టర్లో మనం బెల్ బాటమ్ ప్యాంట్స్ వేసుకొని, ఒక పెద్ద పెద్ద కాలర్స్ పెట్టుకొని, ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది. అది చూడగానే మీకు ఒక ఫన్ ఉంటుంది, ఒక అథెంటిసిటీ కనపడుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో హౌ వి డిజైన్ దట్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్లు చాలా ఉన్నాయి సినిమాలో. మొత్తం జస్ట్ ఒక 7 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ 7 క్యారెక్టర్స్ కూడా ఇన్నఫ్ స్పేస్ ఉంటుంది, ఏ క్యారెక్టర్ కూడా వేస్ట్ అనిపించదు. మీరు సినిమా చూస్తున్నప్పుడు ప్రతి క్యారెక్టర్కి ఆ ఇంపార్టెన్స్ ఉంది. అందుకే మీకు అంత అది ఒక ఆర్గానిక్గా నడిచే సినిమా ఇది. ఏదో కావాలని కామెడీ కోసం ఒక క్యారెక్టర్ని పెట్టి ఆ చెంప ఈ చెంప కొట్టేసేది నవ్వి, అలాంటి కామెడీయే ఉండదు. మంచి డయలాగ్స్ తోటి, రియాక్షన్స్ తోటి, ఆ ఇన్సిడెంట్స్ తోటి జరిగేదే మీకు కామెడీ క్రియేట్ చేస్తుంది. అలాగే మీకు దాంట్లో ఉండే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో, థ్రిల్లర్ ఎలిమెంట్ కానీ, సస్పెన్స్ కానీ, క్రైమ్ కానీ, కొంచెం కొంచెం అదంతా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది.
కంప్లీట్ ఫన్ అండ్ ఫుల్ డ్రామా, ఫ్యామిలీ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరికి అందరి ఫ్యామిలీతో సహా వచ్చి సినిమా చూడండి మీరు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇట్ వోంట్ డిసప్పాయింట్. ఈ సినిమా చూసిన తర్వాత మీరే మాకు కాల్ చేసి చెప్తారు, వండర్ఫుల్ గైస్, ఈ సినిమా మీరు బాగా చేశారని మమ్మల్ని మీరే అభినందిస్తారని నాది గట్టి కాన్ఫిడెన్స్ ఉంది. సో July 21st ఇన్ థియేటర్స్ అన్నపూర్ణ ఫోటో స్టూడియో. థ్యాంక్ యూ మీ సహకారం కావాలి.